బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా వార్డెన్ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వార్డెన్ సావిత్రి జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థుల చేత లైంగిక వేధింపులు చేస్తున్న ఘటన బీడిగల్ మండలం కేంద్రంలోని గిరిజన వసతి గృహంలో చోటు చేసుకుంది. కాగా గతంలో తల్లిదండ్రులు విద్యార్థులను మొరపెట్టుకోగా వారు వార్డెన్ను ప్రశ్నించారు. దీంతో కక్షగట్టిన వార్డెన్ జూనియర్ విద్యార్థుల చిత్రహింసలకు గురిచేసేలా సీనియర్ విద్యార్థుల ప్రోత్సాహంతో మరోసారి లైంగిక వేధింపుల వ్యవహారం బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ జిల్లా మండలం నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన జింగల్ మండలం మండలంలో వార్డెన్ అరచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీనిలో గిరిజన వసతి గృహం సంబంధించిన ఏదైతే ఎస్సీ బాలుర హాస్టల్ ఏదైతే ఉందో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకే చిన్నసాయి సంబంధించిన విద్యార్థులపై వార్డెన్ సావిత్రి ఎవరైతే ఉన్నారో లైంగిక వేధింపులకు గురిచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఇంకా విద్యార్థులు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాము, వాళ్ళు మమ్మల్ని అర్ధరాత్రి సమయంలో విభిన్నమైన టార్చర్ చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులు చిన్నసాయి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులు చెప్పడంతో తల్లిదండ్రులు వార్డెన్ని ప్రశ్నించడం జరిగింది. వార్డెన్ ప్రశ్నించిన అనంతరం సంభావించి పంపించిన వార్డెను తల్లిదండ్రులను సంభావించి పంపించడం జరిగింది. అనంతరం ఏదైతే వార్డెన్ ఉన్నదో వార్డెన్ మళ్ళా మరోసారి విద్యార్థులను తల్లిదండ్రులు చెప్తారా అని చెప్పేసి పిల్లలు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ 9వ తరగతి పిల్లలందరినీ కూడా వారిని లీడర్లుగా క్రియేట్ చేసి అక్కడ ఉంచి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిపై లైంగిక వేధింపులతో పాటు అర్ధరాత్రి సమయంలో వెళ్ళుతో కత్తులతో అలాగే కాళ్ళతో తంతు తీవ్ర చిత్రహింసలు గురిచేయడంతో ఇప్పటికే ముగ్గురు చిన్నపిల్లలు ఎవరైతే విద్యార్థులు కీసాకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాగే ముగ్గురు హాస్టల్ నుంచి పారిపోవడం జరిగింది. మిగతా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన భీమల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడ సంబంధించిన ఎస్ఐ స్పందించకపోవడం జరిగింది. అలాగే వారు పట్టించుకోకపోవడంతో చివరికి జిల్లాకి సంబంధించిన అధికారులకు కూడా వీరు సమాచారం ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు చేయడం జరిగింది పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ. కానీ అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి వీరికి న్యాయం జరగకపోవడం జరిగింది. అలాగే వార్డెన్ ఎవరైతే ఉన్నారో వార్డెన్ని ఖచ్చితంగా అక్కడి నుంచి తొలగించాలి, తొలగిస్తేనే మేము అసలుకి వెళ్ళి అక్కడ చదువుకుంటామని చెప్పేసి పిల్లలు తెలుస్తున్నారండి. మరి రాజేష్, అదేవిధంగా గతంలో ఇలా జరిగితే తల్లిదండ్రులు మందలించినప్పటికీ వాళ్ళు కక్ష సాధింపు చర్య తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే ఉన్నతాధికారులు అప్పుడు కానీ ఇప్పుడు కానీ చర్యలు తీసుకునే ఆలోచనలో లేరు అసలు? వాస్తవానికి చెప్పండి రండి, ఈ లైంగిక వేధింపులకు సంబంధించి గతంలో కూడా చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఏదైతే అంటే అధికారులకు చెప్పినామని అధికారులు నిర్లక్ష్యం వహించడం జరిగింది. అదే అందులో భాగంగానే ఈసారి జరిగిన ఏదైతే లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ పోలీసులు స్పందించలేదు. ఇప్పటివరకు కూడా పోలీసులు స్పందించలేదు. ఎవరైతే పిల్లలు ఉన్నారో 50 మంది పిల్లలు ఎవరైతే చిన్న కిన్నిసాయి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో కేవలం వార్డెన్ని తొలగిస్తున్న మాత్రం వార్డెన్ సస్పెండ్ చేయాలి, వార్డెన్ తొలగిస్తున్న మాత్రం మేము ఆస్తులు వెళ్ళి జరుగుంటామని చెప్పేసి పిల్లలు కూడా కడకడిగా చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఏదైనప్పటికీ జిల్లా యంత్రాంగం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. సావిత్రి ఎవరైతే ఉన్నారో వార్డెన్ వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రాజేష్.